న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తున్న విఆర్ఏలకు మద్దతు ప్రకటించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు చేస్తున్న ధర్నాకు శనివారం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాదాపు 62 రోజుల నుంచి కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే ఎన్నికల మానిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పిండు ఈ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉండ అందరం కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల మానిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. దాదాపు 62 రోజుల నుంచి మరి విఆర్ఏల మహిళలు కానివ్వండి విఆర్ఏలలో ఉన్నటువంటి మరి వ్యక్తులు కానివ్వండి 62 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తుంటే నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. మరి విఆర్ఏలు గ్రామంలో ఉంటూ గ్రామంలో ప్రతి గ్రామ సేవకునిగా వాళ్ళు అందించినటువంటి సేవలు దాదాపు ప్రభుత్వానికి కూడా తెలిసే ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా విఆర్ఏల సంఘాలు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కూడా విఆర్ఏలు మరి పార్టిసిపేట్ చేసి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాలతో ఎన్ని ఆటంకాలు వచ్చినా గానీ మాకు ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వాళ్ళ ఉద్యోగాలను సైతం కూడా లెక్క చేయకుండా మరి ఉద్యమంలో పాల్గొని ఇవాళ బంగారు తెలంగాణ అని తీర్చిదిద్దుతాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కేసీఆర్ గారిని ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి దాంట్లో విఆర్ఏలు కూడా భాగస్వామ్యం. ఇవాళ వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ఖచ్చితంగా విఆర్ఏలకు ప్లే స్కేలు జీతాలు ఇస్తాం వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తాం వాళ్ళని కూడా ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి